నిమ్మకాయలోనా కెమికల్స్ కలుపుతున్నా. వుడ్డిన్ స్వేటర్. నేను సీక్రెట్ టాబ్లెట్స్ అండి. మేము వైగ్రా టాబ్లెట్స్. हेलो चार. हाँ हाँ अच्छा अच्छा अच्छा. हाँ हाँ किन्ने किन्ने ले कर लो. ओके ओके. मैं यहाँ पर इधर से बाय कल कल मिलने. हाँ वन मिनट. हेलो नेता फूड इंस्पेक्टर हैं. తెలుగే నేను ఇలా ఫుడ్ ఫుడ్ ఆఫీసర్ని. నేను నేమింది ఇట్లా కంప్లైంట్ వచ్చింది. అసలు ఏమేమి కలుపుతాను? కంప్లైంట్ వచ్చింది నిమ్మకాయలో నా ఏమో అట్లా చేస్తే మీకు ఇబ్బంది కాదు? నా దాంట్లో ఇంతన్నా రివర్స్ ఉంటే కంప్లైంట్ పెట్టిన తీసుకురా. అక్కడ పైనుండి మళ్ళీ నాకు కంప్లైంట్ వచ్చింది. మళ్ళీ ఢిల్లీ సార్. ఢిల్లీ సార్. కాదు ఏమేం కలుపుతున్నాను? మళ్ళీ కలపందే ఎట్లా వస్తుంది నాకు కంప్లైంట్? ఏమో స్పెషల్ కెమికల్స్. నిమ్మకాయలోనే విపరీతమైన కెమికల్స్ కలుపుతున్నాడు సార్. కెమికల్స్ ఉంటే నేను చెప్తున్నా. కెమికల్స్ ఉంటే ఎంక్వైరీ చేసుకోవాలి. మళ్ళీ నాకు కెమికల్స్ ఉంటే నింబు సోడా అన్నారు. నీ పే చదివి చెప్పేది కాబా? ఏ అది కాదు. నేను ఎన్నో చూశాను. ఎన్నో ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్. నేను ఫుడ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ నుండి వచ్చాను. కంప్లైంట్ వచ్చింది ఇట్లా కర్నూలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్ట్రిక్ట్ పత్తికొండ మండలంలోన ఇట్లా ఒక మనిషి నిమ్మకాయలోన కెమికల్స్ కలుపుతున్నాడు. ఏం కెమికల్? అది మామూలుగా ఏడ్స్ వచ్చేది. అది మామూలుగా ఏడ్స్ వచ్చేది. ఏడ్స్ ఏడ్స్ వచ్చేది ఉంది. ఏడ్స్ వచ్చేది ఉంది. కరెక్ట్ ఉన్నా చెప్పు. ఇట్లా మాట్లాడుతున్నా దాంట్లో కెమికల్స్ కలుపుతున్నాడు అండి. ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు? ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు? అదే ఏం చేసుకోవాలి? ఎత్తేస్తాం. నీ దమ్ము ఉంటే ఎత్తే. ఎందుకు అట్లా మాట్లాడతారు? మసంగ చేసుకోవాలని ఉండదా మీకు? కానీ అట్లా అదేనండి. మామూలుగా నిమ్మకాయలో నా కెమికల్స్ కలుపుతున్నాడు. సోడాలో నా ఇంకోటి అవుతుంది. ఒకసారి ఢిల్లీకి రండి. ఢిల్లీకి రండి. మళ్ళీ ఢిల్లీకి వచ్చి చూడండి. కాకపోతే ఇక్కడ ఢిల్లీ వరకు ఎందుకు? కొత్త భాష మాట్లాడుతున్నాడు. కళ్ళకళ ఏమయ్యా మేము మాట్లాడుతుంటే మీకు నవ్వు వస్తుందా? భాష అండి మాది కళ. ఏందండి మీరు మాట్లాడేది? బొంగు బోసడం అని ఎవరికన్నా చెప్పుకోక. ఏంది చెప్పేది? మెంటల్ నాకన్నా నాకన్నా ఉందండి మెంటల్. మీకు ఒకటే కాదండి నాకన్నా ఉంది. చల్ చలో కళ. నన్నారు ఇట్లానే ఉండేది. నన్నారు ఇట్లానే ఉండేది. అడగట్టి ముందు నన్నారు ఇట్లానే ఉండేది. అంటే నాకు మండలి అడగట్టిన నన్నారు అట్లా పత్రాగుంది. నన్నారు అంటే ఎట్లుండాలి? మందంగా ఉండాలి.
రెడీమేడ్ బాటలు కూడా వస్తాయి దీని మాదిరి ఉంటే ఏం మెంటలు మీ పిల్లడు కదా పిల్లడు మీ పిల్లడు కదా కిల్ మేకర్ చల్ చలో నన్నార అంత మందంగా ఉండదు అంత లూజ్గానూ ఉండదు నేను ఎప్పుడు 24 అవర్స్ నన్నార దాతుంటాను ఓన్లీ నన్నారి నన్నారే తాగుతుంటా ఇది నిమ్మకాయలు ఇది నిమ్మకాయలు ఇవి స్వచ్ఛమైన నిమ్మకాయలు కాదు నిమ్మకాయలు ఇవి స్వచ్ఛమైన నిమ్మకాయలు కాదు మాట్లాడతావా చెప్పు పోలీస్ ఫోన్ చేయి కర్నూలు ఎస్ఐకి నేను మాట్లాడతా కదా లేదు మాకు అక్కడ నుండి వచ్చింది కాబట్టి మాకు వాళ్ళు మాట్లాడతా వాడు ఏమన్నా దెంగల్లా పట్టు దెంగతట్లేనా పట్టు దెంగతట్లేనా వాళ్ళందరి కానీ పెద్ద నేను వాళ్ళందరి కానీ పెద్ద మళ్ళీ ఉడ్డిన్ స్వేటర్ నేను ఉడ్డిన్ స్వేటర్ నేను ఏమయ్యా అట్లా అట్లా మాట్లాడతారు ఏం అట్లా మాట్లాడతారు ఐడెంటిటీ కార్డ్ సీక్రెట్ ఆపరేషన్ పెట్టుకోరు అందరు సీక్రెట్ ఆపరేషన్ అండి మేము పెట్టుకోము సీక్రెట్ ఆపరేషన్ అండి మేము పెట్టుకోము పెట్టుకోము సీక్రెట్ ఆపరేషన్ డబ్బులు కావాలి డబ్బులు నాకెందుకండి డబ్బులు నా ఎంత కావాలో చెప్పండి నాకు 5 లక్షలు కావాలా నాకు 5 లక్షలు కావాలా రా ఇప్పిస్తారా బ్యాంక్ బంద్ బ్యాంక్ బంద్ కదా ఇప్పుడు దెంగేది ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను ఏమండి లోపల ఏమేం కలిపినాడు ఏమన్నా కలిపింటే కలిపింటే లేకపోతే ఈ రోజు పదండి నువ్వు కలిపాను నేను చూసిన ఈ రోజు పదండి నువ్వు కలిపాను నేను చూసిన ఇవి ఏంటి టాబ్లెట్స్ వయగ్రా టాబ్లెట్ వేసినారు మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు అవి జేబు ఉంటాయా నవ్వాటుందా బయట తీయాల నువ్వు ఇప్పుడు చెప్తానా ఇదే లక్ష్మీ చాచిగా 10 లక్షలు పెట్టి కడతా కడతావా తేడా రాకపోతే 10 లక్షలు ఇచ్చే కడతా తేడా వచ్చే నువ్వు 10 లక్షలు ఇచ్చే కడతా తేడా వచ్చే నువ్వు కడతావా మరి 10 లక్షలు ఉన్నా కాదు నీ వయసు ఎంత 25 వయసు నీ వయసు ఎంత
నా వయసు 25 మళ్ళీ ముందు ఫోన్ చేద్దాం నీకు ఏంది బడా తెలియదు ఫోన్ చేద్దాం నీకు ఏంది బడా తెలియదు ఏంటి చేస్తావు ఫోన్ వాడేవాడో తిక్కనాయని దారిదా పోసినట్టున్నాడు వాడేవాడో తిక్కనాయని దారిదా పోసినట్టున్నాడు నువ్వు అంతే తిక్కదిగా చేస్తావు మనకి కంప్లైంట్ వచ్చిందనే మేము వచ్చినాము కంప్లైంట్ అవన్నీ కాదు కానీ కానీ ఈ అప్పమే పెద్ద దాదా కాదు ఏమి గంజా కలిపేది కాదు ఎవరి కర్నూలు కాదు కర్నూలు పోలీస్ స్టేషన్ కాదు అవన్నీ లేవండి అవన్నీ పెట్టుకోడంటా కాదు వీరప్పనాడు విల్లో వచ్చినట్లు వీరప్పని వాళ్ళ తమ్ముడి మీద ఏమన్నా వీరప్పనాడు విల్లో వచ్చినట్లు వీరప్పని వాళ్ళ తమ్ముడి మీద ఏమన్నా నీకు పెద్ద దూలు ఉన్నట్టుందే పోస్ట్ స్టేషన్ స్టేషన్ అంటావు వ్యాపారం కప్పులు చెప్తాడే ఊకొచ్చిన ఉన్న తాదమని వస్తాడు నిజం అనుకుంటే నన్ను వేడుంటాడ బుడుక్కుంటూ వస్తుండేది నేను దానికే నన్ను వేడుంటాడ బుడుక్కుంటూ వస్తుండేది నేను ఏమన్నా కలుపుతున్నావా పను గంజాయి గింజాయి నమ్ముకునే మనిషి మీద పట్ట పెద్ద పెద్ద ఐదు గంటల చూపెట్టు అండి మేము అట్లా చేసుకోవాలి అట్లా పోయేకాడన్నా సెల్లు తిప్పి పెట్టుకోవాలా ఎన్నో అండి మాకు అంటే అది కూడా అవుతుంటాయి కొట్టుకోవాల్సిందే ఉంది ఇప్పుడు చాలా కొట్టుకోవాల్సిందేట ఏమయ్యా నన్ను చూస్తే అట్లా కనబడుతుంది అని చెప్పే మాటలు నవ్వుకోకుంటే మరి ఏడుస్తారు చెప్పే మాటలు నవ్వుకోకుంటే మరి ఏడుస్తారు నమ్మాలి ఎవరని చెప్తే నిజమయ్యా ఏం కలనా ఉందాబా ఆ పిల్లడు ఎంతో కెమికల్ అది కలుపుతున్నాడు వద్దు తాగద్దు వద్దులేనా తాగద్దు వద్దులేనా వీనికి మెంటల్ ఎక్కింది అప్పుడే నిమ్మకాయలు కానీ పుడికా దాంట్లో ఏమన్నా టీ ప్యాకెట్ దాంట్లో ఏముంది చెప్పు టీ ఏంది ఏంది మడకలు ఏంది చెప్తారు లే ఇవి పుట్టుకలు నీకు వస్తాయి నాకు వస్తాయి లే అది కాదు నిమ్మకాయలు అంటే ఎట్లా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఎటువంటి మరకలు కానీ ఉండకూడదు మరకలు కూడా మరి నీకేం లే ఇంత పెద్ద మరి నీకేం లే ఇంత పెద్ద నాకు ఉండదు అంత పుట్టుకుతానే అంత మరి దీనికని పుట్టిన పుట్టించి పెట్టరంట స్వచ్ఛమైన పాలకోవ కేవలం 10 రూపాయలు మాత్రమే స్వచ్ఛమైన పాలకోవ కేవలం 10 రూపాయలు మాత్రమే అన్నట్లు స్వచ్ఛమైన నిమ్మకాయలు వాడాలన్నది ఎప్పుడన్నా నిమ్మకాయ పట్టుకున్న మగం అని మగం పట్టుకున్న నిమ్మకాయ బాగుంది దండబాటు నిమ్మకాయ బాగుంది పచ్చగా ఎవరైనా జోలాలో పెట్టుకొని పోతారు నిన్న ఎవరు పెట్టుకుంటారులే ఇదన్నా ఉపయోగపడతా నలుగురు అంటే దాహం నిర్చేకను ఊకా మంచిది సతాయిస్తున్నాను వ్యాపారం కూడా ఇప్పుడు ఎంతమంది ఎక్కువారు నేను నేను తాగాలని వస్తే నేను పోతే ఇంతకుముందు ఎవరు ఆ పిల్లడు వచ్చి తాగాల మరి మంచి మాట్లాడే మాటలు నేను ఇంత ఒక మంచికి దెబ్బెచ్చిన ఏం నచ్చిన కట్టుకునే శబ్దాశితి నాలుగు నువ్వు వెళ్ళిందా నాలుగా నాలుగు నచ్చి ఉంది ఇప్పుడు ఎంతమంది దగ్గర పోయినారో వాళ్ళు అక్కడ చూస్తాకు లేదా నా బండి తేడా ఇప్పుడు నేను మామూలుగా వచ్చినానండి మామూలుగా వచ్చిన నువ్వు ఎవరితోనే రాబరా నాయన నువ్వు ఆయలో ఆడకప్ప నువ్వు ఆయలో ఆడకప్ప దెబ్బకుంటున్నాను బాగుంటుందన్నాడు బాగుంటది పిల్లలు మాట్లాడి నమ్మద్దండి బాగుంటుందన్నాడు బాగుంటది పిల్లలు మాట్లాడి నమ్మద్దు బండి వ్యాపారం దెబ్బకుండా పోతున్నా ఈ పాటికి నా వ్యాపారం కనీసం 300 వ్యాపారం అయ్యింది కదా
అంటే మంచిగా వీడు కలగాని అట్లే వేసి వచ్చినట్టున్నాడు ఇన్స్పెక్టర్ నిన్ననేది వీడు కలగాని అట్లే వేసి వచ్చినట్టున్నాడు ఇన్స్పెక్టర్ నిన్ననే వీడు ఎక్కడ దొరికినాడు నీకే పోయి రాబోయి ఏం చేస్తావు మా ఈడు అది లెక్క పదివేలు ఇల్లంట ఆయనకి పదివేలు ఇచ్చి పెడతానంట ఇది లెక్క ఫస్ట్ నుండి ఇది రావాల మాట పదివేలు ఇవ్వకుండా మొహం పగిలిపోద్ది నేను ఏమి కలిపాను ఆఖరికి ఈ బోరు నీళ్ళు కూడా పోసి ఉంటే పదివేలు లెక్క ఇస్తా ఆఖరికి ఈ బోరు నీళ్ళు కూడా పోసి ఉంటే పదివేలు కాదు ఫిల్టర్ నీళ్ళకి కలుపుతాను ఖాయమేమే ఫిల్టర్ నీళ్ళకి కలుపుతాను ఖాయమేమే ఫోన్ చేసి ఆ పిల్లని కూడా పిలిపిస్తారు రోజు ల్యాబ్ ఉంటాయి కదా తీసుకోపోయి అన్ని చెక్ చేసుకోండి ల్యాబ్ ఉంటాయి పది పైసలు ఏం చేస్తావు నువ్వు ఇట్లా అంటా కదా నేను ఇట్లా అంటా బుద్ధి పెట్టిన పోలీసు వాళ్ళకి పెట్టుకోపా ఆఖరి కర్నూలు చెప్తున్నా నేను పిలిపేలనా అనడుపురి నుంచి పిలిపేయాలనా కర్నూలు నువ్వు నవ్వద్దు నాకు మెంటల్ సార్ ఇలా నమస్తే సార్ అనలేదు డబ్బులు తీసుకో అది పోతే బయట 20 రూపాయలే 25 రూపాయలు అబ్బా 20 పంపేవాళ్ళు ఊటీ ఎంత సరాయిస్తున్నాం Oh, no, I see you.